సంస్కృతి పుత్రులు వారు మనం ఆశీర్వదిస్తారు. సభాధ్యక్షులు, మానవతావాది, దైవాన్ని ధర్మాన్ని విశాలంగా విశ్లేషించేటువంటి పెద్దలు దత్తాత్రేయ గారికి, ఇతర అతిథులకు, రసజ్ఞులైన ప్రేక్షకులకు నమస్కారం. సమైక్యతకు, కలయికకు, సామాజిక ధర్మానికి నెలవు అలై బలై ఒకసారి చప్పట్ల ద్వారా అభినందన తెలియవలసిగా కోరుతున్నాను. యావత్ భారతదేశంలో ఇలాంటి ఒక ప్రగాఢమైనటువంటి ఆలోచన మనకు దత్తాత్రేయ గారికి ప్రారంభమై 13 సంవత్సరాల క్రితం నాసికలో గోదావరి నది కొద్దిగా ప్రారంభమై జీవనదిగా ఇట్లా పరివ్యాప్తమైందో ఆ రకంగా అలైబలై 13 ఏళ్ల క్రితం కొద్దిగా ప్రారంభమై ఇవాళ జగత్తంతా కూడా దత్తాత్రేయ గారి వైపు చూసేటువంటి ఒక గొప్ప సౌజన్య స్థితి వచ్చే అవకాశం ఉన్నది. దత్తాత్రేయ గారిలో మానవీయ కోణాలు ఎక్కువ, కులము, మతము, వర్గము, ప్రాంతము, వ్యక్తులు అనేటువంటి భావన లేదు. పెద్దలు కేశవరావు గారు చెప్పినట్టు ఎంతమంది వచ్చినా కూడా అందరినీ హక్కును చేసుకునేటువంటి ఒక స్వామ్య శక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. అలాంటి మహనీయుడికి, ఆ దయాస్వరూపిణి అనేటువంటి చరాచర బ్రహ్మాండానికి కథానాయకుడు అనేటువంటి ఆ జగజ్జనని, ఆ పరదేవత మంచి ఆరోగ్యాన్ని, మంచి యశస్సును, మంచి పదవి ఇవ్వవలసిగా కోరుతుంటూ ఈ విలక్షణ వేదికలో మాట్లాడే అవకాశం కలిగినటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి గారిని, చిరంజీవి శ్రీధరెడ్డి గారిని, ఇతర కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ మీ అందరినీ దైవీపరంగా ఆశీర్వదిస్తూ సెలవు. కార్యక్రమంలో గౌరవ పెద్దలు, మాకు అత్యంత ఆప్తులు నరసింహారెడ్డి గారు కూడా పాల్గొంటూ వారిని కూడా పరదేవతాపరంగా ఇతర వేదికలందరినీ, పెద్దలందరినీ కూడా ఆశీర్వదించవలసిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి రామ్లాల్ గారు వారు వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వారి సందేశం కూడా మనకి ఇవ్వడం అంటే జరుగుతుంది. అందుకనే మనం, నేను కోరుకున్నది ఏంటంటే, వేదిక మీద ఉన్న చాలామంది నాయకులు ఉన్నారు. మా ముఖ్యంగా బాలానందం గారు, వారిని ఎస్సీ నాయకుడు, వారిని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. వారికి సన్మానం చేస్తూ మిగతా ఇప్పుడు మన ముందు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మన పెరాల చంద్రశేఖరరావు గారు, వారు కూడా బ్రహ్మచారి. ఆయన జీవితమంతా సమాజం కోసం అర్పించినటువంటి నాయకుడు. ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా నాగాలాండ్, సిక్కిం, మణిపూర్, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 7 రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ పూర్తి టైం ఇచ్చి తిరిగి అక్కడ పనిచేసినటువంటి ఒక నాయకుడు. ముందు ఇప్పుడు వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. మన బాలానందం గారిని నేను సన్మానం చేస్తాను. ఆవుల బాలన జాతీయ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు. ఇప్పుడు శేఖర్రావు గారు మాట్లాడేకంటే ముందు ఒక 90 సెకండ్స్ దత్తాత్రేయ గారి మీద ఒక ప్రోమో. దత్తాత్రేయ గారి మీద ఒక ప్రోమో సుమన్ ఒక నిమిషం అదే పుస్తకం. దత్తాత్రేయ గారి మీద ఒక ప్రోమో 90 నిడి సుమన్ 90 సెకండ్ల నిడి ఉన్నటువంటి వీడియో ఒకటి ప్లే చేస్తా ఉన్నారు. వారి తర్వాత పేరాల చంద్రశేఖరరావు గారు మాట్లాడతారు. దత్తాత్రేయ గారు వారిని కలవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడు కాదు, ఒక 2 నిమిషాల తర్వాత. సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే విజయదశమి తెలంగాణలో అతిపెద్ద పండగ. దసరా సంప్రదాయంలో భాగంగా మనం నిష్ఠతో ఆయుధ పూజ చేస్తాం. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని ఆప్యాయతలు పంచుకుంటాం. పాలపెట్టెను చూసి తనివి తీరుతాం. వీటి సరసన మన దత్తన్న అలై భలై చేరిందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ పుష్కర కాలం క్రితం మొదలుపెట్టిన ఈ అలైబలై ఇప్పుడు దసరా పండగలో ఆనవాయితీగా వస్తోంది. దత్తన్న అలైబలై లేని దసరాను ఊహించుకోవడం కష్టంగా మారింది. దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతి దసరా మరునాడు నిర్వహించే అలైబలైకున్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే కార్యక్రమం. నిత్యం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే రాజకీయ నాయకులు ఆప్యాయంగా ఆలింగనం చేసుకునే తెలంగాణ రుచులకు నెలవు అలై భలై. తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండ వర్ణాలను ఏకం చేయడంలో దత్తన్న అలై భలై పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆప్యాయత అనురాగాలను పంచుతూ కమ్మనైన తెలంగాణ రుచులను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ అలై భలై అంటే రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి గల్లీ లీడర్ల వరకు అందరికీ తగని మొక్కు. అడ్డుగోడలను బద్దలు కొట్టి ఆలింగనం చేసుకుందాం. తెలంగాణ పల్లె రుచులను ఆస్వాదిద్దాం. ఆనందోత్సాహాల మధ్య అలై భలైను జరుపుకుందాం. విజయదశమి వేడుకలను పరిపూర్ణం చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు సంఘటన కేంద్ర ఉపాధ్యక్షులు గారు మాట్లాడతారు. భారతీయ సంస్కృతిలో పండాలు కానీ తీర్థయాత్రలు కానీ తిరునాళ్ళు కానీ పుష్కరాలు కానీ ఇవన్నీ చాలా ప్రభావితమైనటువంటి సంస్కృతికి సంబంధించిన అంశాలు. కులము మతము ప్రాంతము భాష లింగ భేదము ఆర్థిక తారతమ్యాలు అన్నింటినీ పక్కకు పెట్టి సమాజం ఐకమత్యంగా కలవడం కోసం సమాజంలో ఐక్యత సాధించడం కోసం ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక ప్రయోగం కింద భారతీయ సంస్కృతిలో ఇటువంటి విషయాలు ఉన్నాయి. ఈరోజు బండారు దత్తాత్రేయ గారు సమాజంలో అన్ని తరతమ్య భేదాలు మరచి ఒక ఐక్యత మంత్రాన్ని తీసుకురావడం కోసము ఒక యునైటెడ్ స్పిరిట్ను తీసుకురావడం కోసము వారి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఆనందదాయకమైన అంశం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాలు ఎట్టున్నా ప్రజల యొక్క భావనల మీదనే ప్రజల యొక్క ఐక్యత మీదనే తెలంగాణ అభివృద్ధి ఆధారపడిందన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఛాలెంజెస్ అనేవి సవాళ్ళు అనేవి ఎప్పుడు సమాజంలో వస్తుంటే పోతుంటాయి. వాటిని ఎదుర్కొనే బలం ఏదైతే ఉందో అది ప్రజల యొక్క చైతన్యంలో ఉంటుంది, ప్రజల యొక్క మనసులలో ఉంటుంది, ప్రజల యొక్క ఐక్యతలో ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అటువంటి నాయకులను చూస్తాం. కానీ ఒక అరుదైనటువంటి నాయకుడు మన దత్తన్న గారు. నాకు తెలిసి ఇన్ని రకాల ఆలోచనలు ఇన్ని రకాల ఫిలాసఫీలున్న నాయకులు ఒక వేదిక మీద ఉండేటది ఈ రాష్ట్ర చరిత్రలో కేవలం దత్తన్న గారి అలాగే భార్య కార్యక్రమంలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ప్రభుత్వాలు పార్టీలు కేవలం రాజకీయాలు విమర్శలు పనుల కోసమే కాదు, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రజలు నమ్ముతున్నటువంటి ప్రజల విశ్వాసాలని ప్రజల సంబంధాలని పాదుకొలిపే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగలు ఎంత గొప్పగా ఉపకరిస్తున్నాయో మనందరూ కూడా తెలుసు. తెలంగాణ పండుగలు చాలా గొప్ప అనే పద్ధతి పట్ల మనందరం కూడా ముందు తీసుకుపోయి మన సాంప్రదాయ పాత సాంప్రదాయాన్ని పాత పండుగలు కాపాడుకుందామని చెప్పి మనవి చేస్తూ మరొకసారి ఈ అలా